పెబ్బేరు పట్టణ కేంద్రంలోని సాయి గణేష్ యూత్ ఆధ్వర్యంలో చిన్న చౌడేశ్వరి ఆలయంలో అమ్మవారిని ప్రతిష్ఠించారు. పెబ్బేరు పట్టణ కేంద్రంలోని సాయి గణేష్ యూత్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం చిన్న చౌడేశ్వరి ఆలయంలో శ్రీదేవి నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ సంవత్సరం దేవి నవరాత్రులను పురస్కరించుకొని ఉదయం 8 గంటలకు శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయం నుంచి అమ్మవారిని ఊరేగింపుగా బయలుదేరి అమ్మవారి కీర్తనలతో భజన చేస్తూ పురవీధుల గుండా తిరుగుతూ చిన్న చౌడేశ్వరి ఆలయంలో ప్రతిష్ఠించారు. అమ్మవారికి పసుపు కుంకుమార్చనలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక మొదటి రోజు అమ్మవారు భక్తులకు శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి అలంకరణతో దర్శనమిచ్చారు. సువర్ణ కలశాయితాని జననాగృహం గృహాగృహే సర్వదేవ నమస్కృతే శ్రీ దుర్గాదేవతా నమః ముఖే ఆనందం ప్రయామి పంచామృత స్నానం ఈరోజు దుర్గా నవరాత్రులను పురస్కరించుకొని అమ్మవారిని ప్రప్రథమంగా స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా ప్రతిష్ఠం జరిగింది. ఈ దుర్గాసురుడైన రాక్షసుడు అమ్మవారిని వాళ్ళ అదే దేవతల దగ్గర వరాన్ని పొంది వారిని పీడించుండగా అమ్మవారు 9 రోజులు శక్తియుతంగా పోరాడి 10వ రోజు వారిని ఆ యొక్క దుర్గాసురుని సంహరించడం జరిగింది. అందుకనే మనం 9 రోజులు నవరాత్రులుగా మనం పూజించుకున్నాము. ఈరోజు స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి అనగా ఆ యొక్క మొదటి రోజు ఆ అసురుని చంపే విధంగా పోరాడినప్పుడు ఆమె యొక్క స్వర్ణ యొక్క వర్షాన్ని కురిపించింది. అందుకని ఆమెకు స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా మనం ఈరోజు మనం పూస్తాము. ఆ యొక్క నవరాత్రులు అందరికీ శుభాన్నిచ్చి మనసులో ఉన్న ప్రతి ఒక్క మనిషిలో ఉన్నటువంటి 9 రాక్షసులు ఉన్నటువంటి రాక్షసులను మనం 9 రోజులుగా వాళ్ళను ఒక్కొక్క రోజు ఒక్కొక్క అసుర గుణాన్ని వదిలిపెట్టి దశమి రోజు మనం యొక్క సంపూర్ణంగా పరిపక్వంగా చెందడానికి యొక్క మనం ఇది సూచిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరి యొక్క మన లోపల ఉన్నటువంటి ఆ దుష్టశక్తులను పారదోలి విజయదశమిని మనం చేసుకుంటాము. కావున నీ యొక్క నవరాత్రుల్లో ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క అవతారంగా మనం పూజిస్తుంటాము. ఆ విధంగా అమ్మవారి అనుగ్రహం వల్ల మనలో యొక్క దుష్టశక్తులన్నీ పారదోలి మనకు శుభాన్ని చేకూర్చవలసిందిగా కోరుచు అమ్మవారిని ప్రార్థిస్తున్నాము. జై బోలో మాతాకి.